నవంబర్ 29 బరాబర్ ఈ రోజు నాడు ఏమైందో మీ అందరికరికే కదా, తెలంగాణ కోసం కేసీఆర్ సారు దీక్ష పట్టిన రోజు, తెలంగాణ ఉద్యమాన్ని ఉరికిచ్చిన రోజు, సకల జనులను ఒక్కటి వేసి జంగ్ సైరను మోగించిన రోజు. కేసీఆర్ సారు దీక్ష పట్టి ఇప్పటికీ 15 ఏండ్లైంది. ఇంకా 1500 ఏండ్లు గడిచినా ఈ దీక్ష తెలంగాణ చరిత్రల అట్లనే నిలబడుంటుందల్లా అన్నట్టు దీక్షా దివస సంబరాలు తెలంగాణ అంతటా జోర్దారుగా నడిచినాయి. ఇక అప్పటి రోజులను యాద్ చేసుకుంటా ఉద్యమకారులు ధూమ్ధాం చేసిర్రు. పాండ్రి, దీక్షా దివస ముచ్చట్నే ఓ మల్క చూసే చూద్దాం రాండ్రి. పోరాటం అన్నది కొత్తగా దేవో తల్లి లచ్చువమ్మ బాపు, ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చువమ్మ, గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చువమ్మ, వెనుకడుగు వెయ్యక ముందరుంటా నా తల్లి లచ్చువమ్మ. ఒక్కడు ఒకే ఒక్కడు ఇయాటికి బరాబర్ 15 ఏండ్ల కిందట దీక్ష పట్టిండు. ఒక్క దీక్షతోని దేశాన్నే తెలంగాణ దిక్కు చూసి తట్టు చేసిండు. ఢిల్లీ మెడల్ వంచిండు, 60 ఏండ్ల కలను నిజం చేసిండు. ఆ ఒక్కడు కేసీఆర్ సార్ అని లాగులు వేయరాని చిన్నపోరడు కూడా చెప్తాడు. తెలంగాణ ఎవరు తెచ్చిరో, ఎట్లొచ్చిందో, పండు ముసలోళ్ళు కూడా కండ్లకు కట్టినడి చెప్తారు. అందుకే కేసీఆర్ సార్ పట్టిన దీక్షకు చరిత్రలో గొప్ప పేరున్నది. నవంబర్ 29వ తారీఖును తెలంగాణ చరిత్రను మార్చిన రోజని చెప్పుకుంటారు. అందుకే ఊరు వాడ సంబరాలు నడిచినాయి. ఆటలు, పాటలు, డాన్సులు, ఎహ ఇట్లా ఒకటా రెండా దీక్షా దివస్ ను యాద్ చేసుకుని ధూమ్ధాం చేసిరు. ర్యాలీలు, జై తెలంగాణ అనుకుంటా కేసీఆర్ సార్ కు క్షణార్థులు, పాలాభిషేకాలు, తెలంగాణ తల్లికి పూలహారతులు, ఇట్లా తెలంగాణ అంతటా జాతర జాతర నడిచింది. పోరాటం అన్నది కొత్తగా దేవో తల్లి లచ్చువమ్మ బాపు, ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చువమ్మ, గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చువమ్మ, వెనుకడుగు వెయ్యక ముందరుంటా నా తల్లి లచ్చువమ్మ. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ లీడర్లు ఉద్యమకారులు వచ్చి అప్పటి రోజులను యాదికి తెచ్చుకున్నారు. తెలంగాణ భవన్కి వచ్చే తొవ్వలన్నీ గులాబీ రంగులకు మారిపోయినాయి. ర్యాలీలు తీసి జయహో కేసీఆర్ సార్ అనుకుంటా ముంగడికి కదిలిరు. తెలంగాణ భవన్లా మన రామన్న మాట్లాడుతున్నంత షేపు సప్పట్ల మూతతోని దద్దరిల్లిపోయింది. జై తెలంగాణ నినాదాలు సచివాలయం దాంక వినబడ్డాయి. ప్రతి జాతికి, ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి ఒక కథ ఉంటుంది, ఒక కథానాయకుడు కూడా ఉంటాడు. ఈ కథలో ప్రతి నాయకులు కూడా ఉంటారు. త్యాగాలుంటాయి, విద్రోహాలు కూడా ఉంటాయి, విజయాలుంటాయి, అపజయాలుంటాయి, ఎదురు దెబ్బలుంటాయి, గుణపాఠాలు కూడా ఉంటాయి. అట్లాగే తెలంగాణ కథలో కూడా ఉన్న ఒక్క కథానాయకుడు, కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు 2001లో ఈ గులాబీ జెండాతో తెలంగాణ తల్లికి జన్మనిచ్చిన తనయుడు కేసీఆర్ గారి రూపంలో మన ముందుకొచ్చిండు. ఇక మన జిల్లాల ప్రతి ఊరు ప్రతి వాడ కేసీఆర్ సార్ ను యాద్ చేసుకున్నది. దీక్షా దివస్ నాటి రోజులను మదికి తెచ్చుకున్నది. కేసీఆర్ సార్ కు పాలాభిషేకాలు చేసి తెలంగాణ తెచ్చినందుకు శిరార్థులు చెప్పుకున్నారు. అగో వరంగల్ కాడ చూడురి, పాలాభిషేకం ఎట్లా చేస్తురు? నిజంగా దీక్షా దివస్ అనేది ఒక రోజు కాదు, తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు, సకల జనులను ఒక్కడి చేసిన రోజు. అసలైతే ఒక్కింట్లో ఉన్న అన్నదమ్ములకే సక్కవాడది. అసంటిది కేసీఆర్ చేసిన దీక్ష తెలంగాణ అంతటిని ఒక్కడి చేసింది, ఒక్క మాట మీద నిలబెట్టించింది, ఒక్క తొవ్వల నడిపించింది. జై తెలంగాణ.